నిన్న దోమలు పోవటానికి వేపాకుతో చేసిన పద్ధతిని ఎవరూ ప్రయత్నించకండి. ఎందుకో వివరంగా చెప్పటం మా బాధ్యత. అదేవిధంగా ఎక్కడ తప్పు జరిగిందో కూడా చెప్పటం మా బాధ్యత. నిన్న వేపాకులను మిక్సీ వేసి ఆ రసాన్ని పొంగించి చల్లారాక అందులో కర్పూరాన్ని కలిపి లిక్విడ్ బాటిల్లో పోసుకోవాలని వీడియో చేయటం జరిగింది. కానీ ఇది వర్క్ అవ్వదు. సాధారణంగా అప్పుడప్పుడు ఏవైనా మంచి విషయాలు ఎవరైనా చెప్తే లేదా కామెంట్స్లో చెప్తే వాటిని వీడియోలుగా చేసి మా ఛానల్లో పబ్లిష్ చేస్తాం. మంచి విషయాన్ని షేర్ చేయటానికి మేము ఎప్పుడూ ముందుంటాం. ఈ విధంగా ఇలాంటి మంచి విషయం అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరిగింది, కానీ మరే ఉద్దేశం కాదు. అలా మాకు తెలిసిన ఒక నమ్మకమైన వ్యక్తి ఈ పద్ధతి గురించి వివరించి వర్క్ అవుతుందని తాను వాడుతున్నానని చెప్పటంతో ఈ వీడియో చేశాం. కానీ ఇలాంటివి ఏవైనా మేము వాడి మీకు చెప్తాం, కానీ అతనిపై నమ్మకంతో ఇలా వీడియో చేసి మీకు షేర్ చేశాం. ఇలా వీడియో చేసిన సందర్భంలో రాత్రి ఈ బాటిల్ను వాడటం జరిగింది. ఉదయం దీన్ని గమనిస్తే లోపల రాడ్ వాటర్లో నానిపోయింది. ఇలా ఈ రాడ్ వాటర్లో నానిపోతే ఈ పద్ధతి పనిచేయదు, కాబట్టి ఈ పద్ధతి వర్క్ కాదు అని అర్థమయ్యింది. కాబట్టి ఈ పద్ధతిని ఎవరూ ప్రయత్నించకండి. మా ఛానల్ వ్యూస్ కోసం ఎప్పుడూ వీడియోలు చేయదు. ఈ విషయం తెలిసిన వెంటనే వీడియోని బాగా చూస్తున్నా సరే ఆ వీడియోని డిలీట్ చేశాం. దీనికి మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ విషయాన్ని ఎలాగైనా అందరికీ తెలియజేయాలని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ఇంటర్నెట్లో కూడా ఇలాంటి సమాచారాలు ఉన్నాయి, కానీ ఇలాంటివి వర్క్ అవ్వవు. మీరు యూట్యూబ్లో లేక ఇంటర్నెట్లో ఇలాంటి లిక్విడ్ బాటిల్లో వాటర్తో చేసేవి కనిపిస్తే ఇవి వర్క్ అవ్వవు అని గ్రహించండి. కొంతమంది షాక్ కొడుతుందా అని కామెంట్స్ పెట్టారు. అలా షాక్ కొట్టడం జరగదు, కానీ ఈ పద్ధతి మాత్రం పనిచేయదు. కాబట్టి మమ్మల్ని క్షమించి ఈ విషయాన్ని గమనిస్తారని మనవి.